సో మీరందరూ అడుగుతున్నట్టు నా వెయిట్ లాస్ జర్నీలో నేను ఫేస్ చేసినవి ఏంటి, నేను చేసిన మిస్టేక్స్ చెప్తా. ఫస్ట్ నేను ఏదైతే 2022 లో నేను మిస్టేక్ చేశానో అండ్ ఈ వీడియోలో నేను వెయిట్ లాస్ అయిన తర్వాత నేను ఎంత తగ్గాను ఏంటి అనేది మీకు నేను చూపించలేదు, డైట్ ప్లాన్ షేర్ చేస్తానన్నాను. సో నేను ఎంత వెయిట్ తగ్గాను అనేది నా వెయిట్ రిజల్ట్స్, నేను 1 మంత్ బ్యాక్ తీసుకున్నవన్నీ కూడా నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తా. నేను నా లాస్ట్ వెయిట్ లాస్ స్కేల్ నేను చూసుకున్నది 65 కేజీస్, ఆ తర్వాత ఇప్పటి వరకు 1 మంత్ వరకు నేను వెయింగ్ మిషన్ కూడా ఎక్కలేదు. సో నా ఫస్ట్ నేను ఎంత తగ్గాను అనేది చూసేయండి. నాకు తెలిసి ఇప్పటికీ నేను ఇంకొక 3-4 కేజీస్ ఎక్స్ట్రా తగ్గుంటా, కాకపోతే నేను వెయింగ్ మిషన్ ఎక్కడో చూడను అని మైండ్ లో స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను, అందుకని నేను వెయింగ్ మిషన్ జోలికి వెళ్ళట్లేదు అనమాట. సో ఎవరైతే మోటివేషన్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం నేను నార్మల్ గా తింటూనే వెయిట్ లాస్ అయ్యాను, కాకపోతే కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజెస్, డాన్స్, వాకింగ్ ఇలాంటివి కొంచెం ఎక్కువ చేశాను. సో ఇప్పుడైతే నా వెయిట్ లాస్ రిజల్ట్స్ చూసేయండి, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. నిన్న వీడియో పోస్ట్ చేశాక మన సబ్స్క్రైబర్ ఒక్కళ్ళు కామెంట్ చేశారు, అదేంటంటే నేను మీకు కామెంట్ చదివి వినిపిస్తాను. ఫస్ట్ ఇది చాలా మందికి యూస్ఫుల్ వీడియో అనిపించింది. సో నా ఎక్స్పీరియన్స్ అండ్ నా మోటివేషన్, నేను ఎలా వెయిట్ తగ్గాను ఏంటి, ఏం కేర్ తీసుకున్నాను అనేది డెఫినెట్ గా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో కమెంట్ ఏంటంటే, బిందు సాగర్ గారు కమెంట్ చేశారు, స్వాతి మీ వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ చూసిన తర్వాత నాకు వెయిట్ లాస్ అవ్వాలనిపిస్తుంది బట్ చేద్దామంటే అవడం లేదు, మీరు వెయిట్ లాస్ మోటివేషన్ వీడియోస్ చాలా చేశారు బట్ ఈసారి నా కోసం, నాలాంటి వాళ్ళ కోసం మోటివేషనల్ వీడియో చేయరా ప్లీజ్, మీ వీడియో చూసైనా ఇన్స్పైర్ అయ్యి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ప్లీజ్ స్వాతి గారు, మీరు టుమారో ఈ టాపిక్ పైన వీడియో చేయండి అండ్ ఎవరికైతే వీడియో కావాలో లైక్ చేయండి ప్లీజ్ అని చెప్పి కామెంట్ చేశారు. సో ఆ కమెంట్కి చాలా లైక్స్ వచ్చినాయి, అందుకే నేను ఆ టాపిక్ గురించే మీతో డిస్కస్ చేద్దాం ఈరోజు అనుకున్నాను. సో నా వెయిట్ లాస్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ థింగ్ ఏంటంటే వెయిట్ లాస్ అన్న విషయం మన మైండ్లోకి వచ్చినప్పుడు నా బాడీ, మీ బాడీ, మీ హస్బెండ్ బాడీ అండ్ మీ పక్కన ఉన్న బాడీ, మీ పిల్లల బాడీ, ఈవెన్ ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతుంది. నేను నా బాడీ తత్వం ప్రకారం చాలా ఫాస్ట్గా వెయిట్ గెయిన్ అవుతాను, చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతాను. నేను డైట్ చేస్తున్నాను అంటే 1 వీక్లో నేను ఒక 4-5 కేజీస్ తగ్గుతాను. అది మంచిది కాదు అని చాలామంది చెప్తారు బట్ బాడీ తత్వం, మనం ఏం చేయలేము. ఒక్కొక్కసారి నేను ఒక రోజంతా ఫాస్టింగ్ ఉంటే నెక్స్ట్ డే 1 కేజీ తగ్గుతాను, లేకపోతే ఇంకొకసారి అసలు నేను 1 గ్రామ్ కూడా తగ్గని ఇంకా పెరుగుతాను అనమాట. అది మన బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, స్వాతి గారు ఏదో డైట్ చేశారు కాబట్టి తను అంత వెయిట్ తగ్గారు అనేది మైండ్లో నుంచి తీసేసి అంతే నేను తగ్గాలని అనుకోవద్దు. ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్కలాగా రియాక్ట్ అయ్యింది, మీరు ఎక్కువ తగ్గచ్చు ఇంకా కొంచెం తక్కువ కూడా తగ్గచ్చు, చెప్పలేమన్నమాట. సో నేను అది ఫస్ట్ విషయం మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, నేను ఫస్ట్ రూల్ మస్ట్గా ఫాలో అయ్యింది ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఏంటి అనేది నేను ఇంతకుముందు చాలాసార్లు చాలా వీడియోస్లో మెన్షన్ చేశాను బట్ ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ విండోస్ ఉంటాయి, బిగినర్, మధ్యలో ఉన్నవాళ్ళు అండ్ బాగా అలవాటు పడిపోయిన వాళ్ళు. అండ్ నేను కొన్ని రోజులు ఒమాడ్ కూడా చేశాను, అంటే 1 మీల్ ఏ డే, సో రోజులో ఒకటే మీల్ అనమాట. అది కూడా బ్యాలెన్స్డ్ మీల్ అయి ఉండాలి, మనకు మళ్ళీ ఏ న్యూట్రియన్ డెఫిషియన్సీ లేకుండా కంప్లీట్ మీల్ అయి ఉండాలి. సో అలా ప్లాన్ చేసుకోవాలి. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో నేను కొన్ని సంవత్సరాలుగా ఫాలో అవుతున్నది 16:8 విండో. సో నా బాడీ దానికి అలవాటు పడిపోయింది అని అనిపించి నేను కొన్ని రోజులు 1 మీల్ ఏ డే చేశాను, ఒమాడ్ చేశాను అనమాట. సో వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుని 2022లో నేను ఎంత ట్రై చేసినా అసలు నేను వెయిట్ లాస్ అవుతున్నా మళ్ళీ అదే వెయిట్కి వచ్చేస్తాను, వెయిట్ లాస్ అవుతున్నా మళ్ళీ అదే వెయిట్కి వచ్చేస్తాను. సో నా స్కేల్ ఎక్కడికైతే మళ్ళీ నేను ఎక్కడి నుంచి చెప్పి స్టార్ట్ చేసాను మళ్ళీ అక్కడికి వచ్చి ఆగిపోతుంది, అది నన్ను చాలా ఇరిటేట్ చేసింది. సో ఈ 2కి వచ్చేసరికి నేను తీసుకున్న ఒక మంచి స్టెప్ ఏంటంటే, నాకు ఎప్పటి నుంచో ఏరోబిక్స్ కానీ జుంబా కానీ జాయిన్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. జిమ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు, వాకింగ్ అంటే ఎప్పుడు చేస్తా, వాకింగ్కి కూడా బాడీ అలవాటు పడిపోతుంది కొన్ని రోజులకి. సో అలా కాదు అని చెప్పి నేను ఏరోబిక్స్ కానీ జుంబా కానీ స్టార్ట్ చేద్దామని ఎప్పటి నుంచో బాగా ఉంది. మా అక్క కూడా ఏరోబిక్స్ చేసి తను వెయిట్ లాస్ అయినప్పుడు నాకు చాలా సజెస్ట్ చేసేది ఏరోబిక్స్ జాయిన్ అవ్వు, బాగుంటుంది బాడీ బాగుంటుంది అని చెప్పి.
సో నేను అలా సెర్చ్ చేసి సో ఏరోబిక్స్ అని చెప్పి హనీకి నాకు ఇద్దరికి బాగా యూజ్ అవుతుందని చెప్పి డాన్స్ జాయిన్ అయ్యాను. సో డాన్స్ ఎప్పుడైతే జాయిన్ అయ్యానో అప్పటి నుంచి డైట్ మీద ఇంకా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను నేను. సో స్ట్రిక్ట్గా కొంచెం టైమింగ్స్ ఫాలో అవ్వడము, ఫుడ్ కరెక్ట్గా తీసుకోవడము ఇది చేశాను. అండ్ డాన్స్ జాయిన్ అయ్యానని వాకింగ్ అయితే ఆపలేదు. ఆ టైంకి వాకింగ్ కంపల్సరీ 1-2 అవర్స్ వాకింగ్ చేసేదాన్ని, డాన్స్ చేసేదాన్ని, అలానే డైట్ ఫాలో అయ్యేదాన్ని. అలా అని నోరు కట్టేసుకుని ఊరికే అస్సలు నోరు కట్టేసుకుని అయితే లేను. నాకు ఏ టైంలో ఏది తినాలనిపిస్తే తిన్నాను. బట్ ఫాలో అయింది మాత్రం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అండ్ పోర్షన్ కంట్రోల్. సో ఇవి నా వెయిట్ లాస్కి నేను పెట్టుకున్న కొన్ని రూల్స్ అండ్ నేను ఖచ్చితంగా ఫాలో అయ్యాను. అండ్ కొన్ని డేస్ మనము ఊరు బయటకు వెళ్ళడము, ఊరు వెళ్ళడము ఇట్లా ఉంటాయి కదా, అలాంటప్పుడు కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఫాలో అవుతూ నేను అలా వెళ్ళినప్పుడు మనకి ఎక్సర్సైజ్ ఇవి చేయడం కుదరదు కాబట్టి పోర్షన్ ఇంకో కొంచెం కంట్రోల్ చేసి తీసుకునేదాన్ని. సో అదనమాట. అండ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ డే ఇన్ మై లైఫ్లో నేను షూట్ చేద్దాము. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో అసలు నేను ఏం తీసుకుంటాను రోజు, ఏ టైంలో తీసుకుంటా, ఏ టైంకి స్టార్ట్ చేస్తా, ఏ టైంకి నా ఫాస్టింగ్ తినడం కంప్లీట్ అయిపోతుంది, ఇవన్నీ నేను ఒక కంప్లీట్ వీడియో చేసి నేను మీకు నెక్స్ట్ వీక్ పోస్ట్ చేస్తాను. సో దట్ ఇంకా కొంచెం ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇంకొక డైట్ ప్లాన్, సమ్మర్ డైట్ ప్లాన్ కూడా, వెయిట్ లాస్ సమ్మర్లో చాలా బాగా అవుతాం మనము, అది మనం వింటర్లో మెయింటైన్ చేసుకోవచ్చు. సో సమ్మర్ ఫుల్ డే డైట్ ప్లాన్ ఒకటి నేను పోస్ట్ చేస్తాను. సమ్మర్లో చాలా ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు మనము, ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడకుండా, ఎందుకంటే కష్టపడకుండానే స్వెట్ వస్తుంది కాబట్టి సమ్మర్లో వెయిట్ లాస్ అనేది బాగుంటుంది, మంచి టైం కూడా. కాకపోతే మనం తినకపోతే ఎనర్జీ ఉండదు, అదొకటి మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. నేను సమ్మర్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ అనేది నెక్స్ట్ వీక్ పోస్ట్ చేస్తాను. సో వెయిట్ లాస్కి మోటివేషన్ అంటే ఫస్ట్ థింగ్ మన మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది, వెయిట్ లాస్ ఎవరి కోసమో చెయ్యొద్దు. ఈ డ్రెస్ వేసుకుంటే నేను అందంగా కనిపిస్తాను అని అస్సలు చెయ్యొద్దు. వెయిట్ లాస్ మీ బాడీని మీరు ప్రేమించి, నా బాడీ, చాలామంది చాలా చెప్తారు నువ్వు ఇప్పుడు లావ్ అయ్యి లావుగా ఉంటే ఏమైంది, నువ్వు సన్నగా అయ్యి ఏం చేయాలి, మిస్ యూనివర్స్ అవ్వాలా, మిస్ ఇండియా అవ్వాలా, లేకపోతే ఇప్పుడు నువ్వు ఒక మదర్ పిల్లకి తల్లివి, నువ్వేం చేస్తావు, నువ్వు ఎలా ఉంటే ఏంటి అని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. ఫస్ట్ మనం వెయిట్ లాస్ అవ్వాలి అంటే మన హెల్త్ అండ్ బాడీ అనేది మనకు ఒక కాన్ఫిడెన్స్ని ఇవ్వాలి, నా బాడీ అని ఒక ప్రౌడ్ లాగా అనిపించాలన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఎవరి కోసమో అండ్ నేను చేయలేకపోతున్నాను అని ఫస్ట్ మీరు మీ బ్రెయిన్కి మీరే మీరు చెప్పుకున్నారంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ అది యాక్సెప్ట్ చేసిద్ది, అదే జరుగుద్ది. నేను ఎప్పుడు చెప్తాను ఇదే మాట, మీరు ఫస్ట్ నేను అవుతా వెయిట్ లాస్ అవుతా అనుకుని స్టార్ట్ చేయండి. ఏ డే అయితే మీరు స్టార్ట్ చేస్తున్నారో ఆ డేని వెయిట్ చెక్ చేసుకోండి. మళ్ళీ మీరు మీకు తెలుస్తుంది అనమాట, మీ బాడీ చాలా లైట్గా ఫీల్ అవుద్ది. అండ్ స్కేల్ చెక్ చేయొద్దు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ డే వెయిట్ చెక్ చేసుకొని క్యాలెండర్లో రాసుకోండి, మీకంటూ ఒక సెపరేట్ క్యాలెండర్ పెట్టుకోండి. ఇప్పుడు మార్చ్ 10th మీరు స్టార్ట్ చేస్తే నేను ఏప్రిల్ 10th ఇంత వెయిట్ తగ్గాలి అని ఒక టార్గెట్ పెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి. ఆ గ్రూప్లో మీరు అండ్ మీరు ఆన్సరబుల్ చేసే ఒక పర్సన్, మీరు మీతో పాటు మిమ్మల్ని క్వశ్చన్ చేసే పర్సన్ ఉండాలి. అది ఎవరంటే ఒక 10 డేస్కి మీరు ఇంత వెయిట్ టార్గెట్ అని పెట్టుకుని మీరు అంత తగ్గకుండా ఇంకా పెరిగినా లేకపోతే ఇంకెక్కువ తగ్గినా నువ్వేం చేసావు ఎందుకు ఇంత తగ్గావు, లేకపోతే నువ్వేం చేసావు ఎందుకు తగ్గలేదు అని మిమ్మల్ని క్వశ్చన్ చేయగలగాలి. అది మీ హస్బెండ్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, ఇంకెవరైనా మీ అమ్మ అత్తయ్య ఇంకెవరైనా, ఒక గ్రూప్ క్రియేట్ చేసి పెట్టుకోండి. అండ్ ఆ గ్రూప్లో మీరు రోజు తినే ఫుడ్ని ఫొటోస్ తీసుకుని షేర్ చేసుకోవడము, ఒకవేళ మీరు వాకింగ్కి వెళ్తే మీ స్మార్ట్ వాచ్లో ఎన్ని స్టెప్స్ మీరు నడిచారు ఆ స్టెప్ కౌంట్ ఒకటి, అలా మీరు మీకు ఆ వీడియోస్ ఫొటోస్ చూసుకుంటే మోటివేషన్గా అనిపిస్తుంది అనమాట. అండ్ ఒక డ్రెస్ పక్కకు పెట్టుకోండి, ఒక కుర్తీ మీకు ఏదైతే ఫిట్ అవ్వట్లేదో అది పక్కకు పెట్టుకోండి. నేనైతే అదే చేస్తాను, నా ఫేవరెట్ కుర్తీస్ అన్ని ఒక సైడ్కి పెట్టుకుని ఇవి నాకు ఫిట్ అవ్వట్లేదు అని అనుకుంటే వీటిలో నేను ఫిట్ అవ్వాలి అని అనుకుని వెయిట్ లాస్ టార్గెట్ పెట్టుకుంటాను. సో ఫస్ట్ బాడీని ప్రేమిస్తే మనకి మోటివేషన్ అంటే ఒకరిని చూసి ఎప్పుడు ఇన్స్పైర్ అవ్వద్దు, ఒకవేళ వాళ్ళు మళ్ళీ లావ్ అయినా సరే మీకు అది అయిపోతుంది అనమాట. అందుకని వెయిట్ లాస్ అవ్వాలంటే ఒక టార్గెట్, ఒక షార్ట్ టైం పెట్టుకోండి. ఫస్ట్ లాంగ్ టర్మ్ గోల్, షార్ట్ టర్మ్ గోల్ లాగా ఫస్ట్ ఒక షార్ట్ టైం పెట్టుకోండి. 3 కేజెస్ సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ ఒక 3 కేజెస్ పెట్టుకుని ఒక 20 డేస్ టైం ఇచ్చేసేయండి. సో ఇంచ్ లాస్ అవుద్ది, వెయిట్ లాస్ అవుద్ది. ఆ తర్వాత మీరు ఒక టార్గెట్, పెద్ద టార్గెట్, ఇప్పుడు కొంతమంది 80 కేజెస్ ఉంటారు, వాళ్ళు 60 కేజెస్ రావాలి. సో 20 కేజెస్ ఓన్లీ 1 మంత్లో నేను తగ్గిపోవాలని టార్గెట్ పెట్టుకుంటే అది అసలు హైలీ ఇంపాసిబుల్ అండ్ అసలుకే మోసం వస్తుంది. అలా కాదు,
అలా కాకుండా చిన్న చిన్నవి అంటే చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోండి 3 కేజెస్ లైక్ 5 కేజెస్ లేదా 4 కేజెస్ అలా పెట్టుకొని షార్ట్ టైం పెట్టుకోండి 15 డేస్ కి 3 కేజెస్ ఇంకొక 15 డేస్ కి ఇంకొక 3 కేజెస్ ఇలా పెట్టుకున్నారంటే మీరు ఫస్ట్ 3 కేజెస్ తగ్గిన తర్వాత ఇంకా చేయాలి నేను 3 కేజెస్ గాడి సార్ 4 కేజెస్ దగ్గాలి అన్న మోటివేషన్ మీకు మీరే ఇచ్చుకుంటారు సో ఇంకొకల దగ్గర నుంచి మీరు తీసుకోవద్దు మీ రిజల్ట్స్ ఏ మీకు కాన్ఫిడెన్స్ నిస్తే అండ్ మీ రిజల్ట్స్ ఏ మీకు మోటివేషన్ అవుతుంది సో ఇది ఫాలో అవ్వండి అండ్ ఇంకొకటి వెయిట్ లాస్ అనగానే చాలా మంది చాలా ఎక్స్‌పెన్సివ్ అన్ని కొనేసుకోవాలి బయట నుంచి ఆ తర్వాత ఫ్యాన్సీ ఫుడ్ తినాలి నోరు కట్టేసుకోవాలి ఇలా అనుకుంటారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనం అవి తిని వెయిట్ లాస్ అయిన తర్వాత మళ్ళీ అవి ఆపేసి మన నార్మల్ లైఫ్ లోకి వెళ్లి నార్మల్ ఫుడ్ తింటే మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతాం అలా కాకుండా బాడీకి ఫస్ట్ నుంచే మీరు ఏదైతే వైట్ రైస్ లేనిదే తినలేను మా ఇంట్లో అదే నడుస్తుంది అని అనుకుంటే ఆ వైట్ రైస్ ని మీరు మూడు గుప్పెళ్ళు తీసుకుంటే ఒక గుప్పెడు తీసుకోండి అలా పోర్షన్ కంట్రోల్ చేస్తూ బాడీకి స్లో స్లోగా అలవాటు చేస్తూ వెయిట్ లాస్ అయితే కనుక ఒకవేళ మీరు డైట్ ఆపేసిన తర్వాత నార్మల్ ఫుడ్ తింటున్నా మీరు అదే ఫుడ్ కొంచెం తక్కువ ఎక్కువ చేసుకుంటున్నారు కాబట్టి బాడీకి పెద్ద ఎఫెక్ట్ కాదు సో మనం ఏదైతే బాడీకి అలవాటు చేస్తామో అదే అలవాటు అవుతుంది అండ్ అది రిఫ్లెక్ట్ అవుతుంది సో వెయిట్ లాస్ కి వెయిట్ లాస్ ని ఫస్ట్ భూతద్దంలో చూడొద్దు చూసిన అన్నాళ్ళు మనం వెయిట్ లాస్ అవ్వము ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ నేను 2022 లో వెయిట్ లాస్ ని ఒక పెద్ద భూతద్దంలో పెట్టి చూశాను ఆ ఏది తింటున్నా సరే కౌంట్ చేసుకునేదాన్ని చివరికి నాకు ఇష్టమైన పానీపూరి ఐస్ క్రీమ్ చాక్లెట్ ఏది తింటున్నా సరే అమ్మో ఇవాళ నేను పానీపూరి తినేసాను నేను వెయిట్ గెయిన్ అయిపోతాను నా వల్ల కాదని ఫస్ట్ తినడానికన్నా నేను తీసుకున్న స్ట్రెస్ కి ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యేదాన్ని ఎప్పుడైతే నేను ఈ పాయింట్ రియలైజ్ అయ్యానో అప్పటి నుంచి నేను తినేదాని మీద కాన్సన్ట్రేషన్ మానేసి నేను చేసే దాని మీద కాన్సన్ట్రేషన్ పెంచుకున్నా అప్పటి నుంచి వెయిట్ లాస్ అనేది నేను మర్చిపోయా మీరు నమ్మరు ఇప్పటికి నా వెయిట్ నేను చెక్ చేసుకోక 1 మంత్ అవుతుంది అసలు నేను వెయింగ్ మిషన్ వైపు కూడా చూడలేదు ఎందుకంటే నా బాడీ నాకు చెప్పేస్తుంది సో యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చెప్పి సో అందుకనే నేను అసలు వెయింగ్ స్కేల్ మీద కూడా ఎక్కలేదు అది నేను అచీవ్మెంట్ అని అనుకుంటాను ఎందుకంటే ఇంతకు ముందు 2022 లో ప్రతిరోజు నా క్యాలెండర్లో నా వెయిట్ నోట్ చేసుకునేదాన్ని ఒక 100 గ్రామ్స్ పెరిగినా సరే దానికి స్ట్రెస్ తీసుకుని నెక్స్ట్ డే ఇంకా కొంచెం వాటర్ రావడం బాడీలో అది ఇంకా నేను తలుచుకుంటే నాకే అసలు నవ్వు వస్తుంది అనమాట అందుకే చెప్తున్నా మార్చ్ 10న మీరు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తే ఆ రోజు మాత్రమే వెయిట్ చెక్ చేసుకోండి మళ్ళీ మీరు టార్గెట్ ఎప్పుడైతే పెట్టుకున్నారో అదే అయిపోయింది నెక్స్ట్ డే మీరు వెయిట్ చెక్ చేసుకోండి ఈ లోపు వెయింగ్ స్కేల్ జోలికి వెళ్ళనే వెళ్ళద్దు అసలు ఇది మాత్రం అది మనల్ని తినేస్తుంది అనమాట అమ్మో ఇంక పెరిగిపోయాను అమ్మో ఇంక తగ్గాను అమ్మో ఇంక పెరిగిపోయానని నేను చేసిన మిస్టేక్ అది సో వెయింగ్ స్కేల్ జోలికి పోవద్దు అండ్ వెయిట్ ని పెద్దక చూసి స్ట్రెస్ చేసుకోవద్దు అండ్ తినాలి అని అనిపించింది అనుకోండి 1 వీక్ లో 1 డే చీట్ డే పెట్టుకోండి లేదు అలా కూడా కాదని అనిపిస్తే పోర్షన్ కంట్రోల్ అంతా మన చేతిలోనే ఉంటుంది పోర్షన్ కంట్రోల్ ఇప్పుడు నాకు బిర్యానీ ఈ రోజు దొరికింది ఇంకా రేపు నాకు దొరకదు ఈ రోజు దొరికిన రోజు మొత్తం తినేయాలని తిన్నారంటే బాడీ ఉబ్బుతుంది అలానే ఉబ్బుతుంది లేదు ఈ నాకు ఇది నేను తినగలను ఎప్పుడైనా తినగలను అని చెప్పి మైండ్లో పెట్టుకొని కొంచెం ఆ క్రేవింగ్ పోగొట్టుకోవడానికి అంతవరకు దాన్ని బర్న్ చేయగలిగితే కనుక వెయిట్ లాస్ అనేది ఉండదు ఐస్ క్రీమ్ అయినా అంతే తినాలనిపిస్తే కాన్షియస్గా అది తింటే మీరు టార్గెట్ పెట్టుకోండి నేను ఇవాళ ఐస్ క్రీమ్ తింటా తింటే ఇంకొక 5000 స్టెప్స్ ఎక్కువ నడుస్తా లేదా ఇంకొక 1/2 అవర్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తా ఇలా అనుకుంటే మనకి మనం చెప్పుకోవాలి ఇవన్నీ సో ఏమంత పెద్ద భూతద్దంలో చూసే అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు వెయిట్ లాస్ అనేది 2022 లో నేను ఏదైనా సాధించాను అంటే కనుక నా బాడీ తత్వంని బట్టి నేను ఇక్కడ మిస్టేక్ చేశాను వెయిట్ లాస్లో అనేది ఒక్కటి నేను తెలుసుకున్నాను అందుకని సో నేను 1 మంత్ నుంచి అసలు వెయిట్ చెక్ చేసుకోలేదు అసలు ఆ స్కేల్ కూడా పట్టుకోలేదు మిషన్ దగ్గరికి కూడా వెళ్ళలేదు నేను అండ్ ఇంకొకటి ఏంటంటే క్యాలెండర్లో వెయిట్ నోట్ చేయడం కూడా మానేశాను సో అదొకటి సో నేను త్వరలో సమ్మర్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్తో పాటు నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ విండో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏం తింటాను అసలు నేను డేలో మొత్తం ఏ టైంలో ఏం తింటాను అనేది కంప్లీట్గా వీడియో నేను మీకు డెఫినెట్గా షేర్ చేస్తాను ఇంకా ఎవరైనా వెయిట్ లాస్కి ఒక డైట్ పర్టికులర్గా ఎవరైనా చేసి ఇప్పుడు నేను కూడా ఒక ఓట్స్ డైటే అంటే మీరు ఆ ఓట్స్ డైటే ఫాలో అవుతారు జీవితాంతం ఫాలో అవ్వలేరు కదా సో ఓట్స్ డైట్ కూడా మన బాడీకి ఒక 1 వీక్ అలవాటు పెడిపోతాం మనం బాడీ అలవాటు అయిపోతుంది సో అలా కాదు సస్టైనబుల్ వెయిట్ లాస్ అని ఎందుకంటానంటే కష్టపడి కరిగించింది మళ్ళీ మనము ఈజీగా తీసుకున్నప్పుడే మనకు వస్తుంది అనమాట అలా
తినేది రోజు తినేది మీరు ఏదైతే ఇంట్లో ఒకవేళ రైస్ తింటున్నారు అమ్మిలేట్స్ తింటున్నారు ఇంట్లో అందరూ ఏం తింటున్నారు మీరేం తింటారు అనేది పోర్షన్ కంట్రోల్లో కొద్ది కొద్దిగా ఒకటేసారి బాడీకి మీరు ఇంత అన్నం తినేది కొంచెం తినే చిన్నపిల్లలాగా ఇంత తింటే తీసుకోలేదు బాడీ అందుకని కొంచెం కొంచెంగా తగ్గించుకుంటురండి మనము అలవాటు చేస్తున్నాం బాడీకి అని మనకి కూడా తెలియకుండా అలవాటు చేయాలి అంత స్లో ప్రాసెస్ అన్నమాట వెయిట్ లాస్ అనేది అంతేగాని ఈ రోజు నేను ఒక టార్గెట్ పెట్టేసుకున్నా వారంలో నేను తగ్గిపోవాలి వారంలో పెళ్ళుంది వారంలో నేను 20 కేజీలు తగ్గిపోవాలంటే అసలు అది హైలీ ఇంపాసిబుల్ మీరు అలా పెట్టుకున్నారంటే ఇంకొక 2 కేజీలు ఎక్స్ట్రా పెరుగుతారు ఆ స్ట్రెస్ వల్ల సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది నేను ఏది తిన్నా తినేసా ఈ రోజు తినేసా అని 10 సార్లు చెప్పేదాన్ని ఇంట్లో వాళ్ళందరికీ నేను వెయిట్ గెయిన్ అయిపోతా అని చెప్పి దానివల్ల ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అయ్యాను నేను ఇది ఒకటి చేంజ్ చేసుకోవాలి నాలా ఎంతమంది ఆలోచిస్తారో నాకు తెలియదు నాకు తెలుసు చాలా మంది ఆఫ్టర్ డెలివరీ పిల్లలు పుట్టిన తర్వాత బాడీలో వచ్చే చేంజెస్ వల్ల అంతకుముందు మనం తిన్నట్టు అంతకుముందు మనం ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నట్టు ఇప్పుడు ఉండలేము కానీ ఉండాలి మన బాడీకి అలవాటు చేస్తే ఖచ్చితంగా అలవాటు అవుతుంది సో అది నా వెయిట్ లాస్ జర్నీ అండ్ నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దు అని చెప్పి మీకు చెప్తున్నాను ఒక్కటేసారి చెక్ చేసుకోండి వెయిట్ మళ్ళీ టార్గెట్ రీచ్ అయ్యామా లేదా అని మీ డే ఏదైతే పెట్టుకుంటారో 15 డేస్ 20 డేస్ 30 డేస్ ఆ తర్వాతే చెక్ చేసుకోండి ఇంతే అండ్ నేను రెసిపీస్ అనేవి అండ్ కొన్ని ఫ్యాట్ బర్నర్ డ్రింక్స్ అడుగుతున్నారు అవి డెఫినెట్గా నేను మీతో షేర్ చేస్తా సమ్మర్లో కొంచెం బాగా వర్క్ అవుతాయి అనుకునేవి అండ్ ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు